రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ చౌక్ వద్ద సుంకరి ఇస్తాదారుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏదైతే మంత్రివారులు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మండల కేంద్రంలో ఈ మండలంలోని సుంకరి ఇస్తాదారులు అందరం కలిసి ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. మరి ఈ సుంకర్లు అసలుదారులు ఊరుకు నలుగురున్నారు. మరి మేము 400 మంది ముందము. మరి 4 సపోర్ట్ చేస్తుందా ఈ ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ, లేకపోతే ఈ 400 మందికి సపోర్ట్ చేస్తారా? ఏ పార్టీ సపోర్ట్ చేయకుండా కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా కానీ రానున్న ఎన్నికలలో మీకు మా తాడా కేంద్రం కర్రు కాల్చి వాత పెడతాం. ఖచ్చితంగా మా ఇసాదారులము ఇప్పుడే యూనిట్గా తయారైనాం. గ్రామాన కమిటీలేసి, మండల కమిటీలేసి, జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము ముందు వరుసలో ఉన్నాం. మేము 100 సంవత్సరాల నుంచి చారన్న కాడికై బారన్న కాడికై మా తండ్రులు తాతలు అందరూ ఈ సుంకరదానం చేసుకుంటా ఎంతో కష్టపడి చేసినారు. మరి ఈనాడు ఇసదారులకు మీ హక్కు లేదని ఎంఆర్ఓ గారు ఇప్పుడే అన్నాడు. దరఖాస్తు కూడా తీసుకోవట్లేదు. ఖచ్చితంగా తీసుకోవాలంటే తీసుకున్నాడు. ఇవాళ ఇష్టం ఉన్నట్టు అధికారులు మెదులుతున్నారు. కలెక్టర్కు రెఫరెండం ఏమన్నా కానీ ఆయన ఎంఆర్ఓ గారు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలంటేనే తీసుకున్నాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మరి అందరు ఇసదారులు ఎవరికి నష్టం కాకుండా, ఇదివరకు ఎలా ఉన్నదో అలా పునరావృతం కాకుండా, ఇంతకుముందు ఇసోదారులు ఎట్లా పనిచేసారో అదే విధంగా కొనసాగాలని మేము డిమాండ్ చేస్తాం. విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విఆర్ఏలు వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండల కేంద్రంలో విఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. గత 11 రోజులుగా మండల కేంద్రంలో విఆర్ఏలు నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. వినతి పత్రం ఇది దండ పట్టుకోరు వినతి పత్రం అట్లా చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విఆర్ఏల జేఏసి సమ్మె నిరసన భాగం కార్యక్రమంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన అసెంబ్లీలో చేసిన ప్రకటనలు ఏంటంటే మన విఆర్ఏల అందరికీ కేసుకేలా అమలు చేస్తున్నాడు, అర్హత గల వారి అందరికీ ప్రమోషన్లు ఇస్తున్నాడు, అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారి వారికి వర్క్ టీమ్ వాళ్ళు వారసులకు
ఉద్యోగం ఇస్తున్నాను. ఇదే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు, అసెంబ్లీలో ఇచ్చిన హామీలని అమలు చేయవలసిందిగా రాష్ట్ర జేఎస్ పిలుపు మేరకు, మన జిల్లా జేఎస్ పిలుపు మేరకు ఈరోజు 11 రోజు కార్యక్రమంలో ఈరోజు నిరసన కార్యక్రమం ఏంటంటే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈరోజు వీరేళ్ళమంతా నిరసన వ్యక్తం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల సమితి సింగారం గ్రామ పంచాయతీ కోడిపుంచుల వాగుపై నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఇనుప రాడ్లు అలాగే వదిలేయడంతో రైతులకు ప్రమాదకరంగా మారిందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చెక్ డ్యాం లో పడి మృతి చెందిన శేఖర్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్క్రీషియా ఇవ్వాలని మనుగూరు మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ నాశనకం కట్టిన చెక్ డ్యాంలో ఒక నిండు ప్రాణం అలా పడి చనిపోవడం జరిగింది. అలా రాళ్ళుండుట్లో అవి దెబ్బలు తగిలి ఆ ప్రాణానికి పూర్తి బాధిత కాంట్రాక్టరు, దాన్ని కట్టించిన అధికారులు, యజమానులు మాత్రమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఈ కుటుంబానికి, ప్రాణాన్ని కోల్పోయిన కుటుంబానికి కాంట్రాక్టరు వెంటనే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించని వెడల ఈ అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్ని ఇల్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ముట్టడిస్తామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ నాశనకంగా కట్టిన కాంట్రాక్టర్పై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పెట్టాలి. దీనికి సంబంధించిన ఏని డీని కూడా వెంటనే సస్పెండ్ కూడా చేయాలి. అక్కడ పూర్తి అవినీతి పాలైంది చెక్ డ్యాము. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో జరిగిన చెక్ డ్యాము మొత్తం కూడా అవినీతికే పాల్పడ్డాయి. కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరగాలి. వెంటనే కలెక్టర్ గారు కూడా చర్య తీసుకొని ఈ అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్ని వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం. వీళ్ళకి వెంటనే 10 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి కాంట్రాక్ట్ చెల్లించని వెడల వాళ్ళ ఇల్లును ముట్టడిస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో రామవరం నుంచి చేర్యాల వెళ్లే ఆర్టీసీ బస్సును శుక్రవారం ఉదయం క్రేన్ వ్యాన్ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. బస్సులో ఉన్న 6 గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బారిన పడిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు పలువురు గ్రామస్తుల ఆధ్వర్యంలో తమ గ్రామం నుండి కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయం వరకు 32 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. చిగురుమాడ మండలం గాయరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం రాత్రి నిన్న ఎమ్మెల్యే గారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే దానికి బాధపడుతూ, ఎందుకంటే ఇదివరకే సారు కరోనాతోని కరోనాను జయించడం చాలా ఇబ్బందులకు జయించి మరియు ప్రజల మనలు ఉన్నాయి కాబట్టి సార్కు ఏం కాదు, ఇప్పటికి కూడా మాకు ధైర్యం ఉన్నది, కానీ మళ్ళీ రెండోసారి రావడం బాధాకరంగా మేము బాధపడుతూ పొద్దున మా హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి తర్వాత మా గ్రామం నుండి 10 మంది మీ రాగిరెడ్డిపల్లి నుండి కొత్తకొండ వీరభద్రస్వామి గారికి మొక్కుకోవడం జరిగింది. సారు తొందరగా కోలుకొని హుస్నాబాద్ గ్రామ ప్రజలకు తన సేవలు అందియాలని దాదాపు 32 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ తాను సారు తొందరగా కోలుకోవాలని మేము తెలియజేస్తున్నాం. కరోనా నుండి సతీష్ కుమార్ గారు తొందరగా కోలుకోవాలి, కోలుకోవాలి. సతీష్ కుమార్ గారు నాయకత్వం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏలు నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. 11 రోజులుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీ చాలని జీతాలు ఇస్తూ తమను వెట్టి చాకరి చేయించుకుంటున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి నామల డిమాండ్ వెంటనే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినపత్రం కూడా జరిగింది. విద్యార్థుల సమస్యలపై ఎన్నోసార్లు వినపత్రాలు ఇచ్చినా కూడా ఇంతవరకు మాకు పరిష్కారం కాలేదు. ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి మూలమాల వేసి వినపత్రం ఇవ్వడం జరిగింది. 11 రోజులు సమ్మె చేస్తున్నా కానీ ఇంతవరకు గవర్నమెంట్లో ఎలాంటి చలనం లేదు. ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఒక్కరు కూడా విద్యార్థుల గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. వారు ఒక్కరు కూడా కనీస ఒక స్టేట్మెంట్ కానీ కనీస ఒక విద్యపూర్వకంగా ఏదైనా కానీ ఏలాంటిది లేదు. ఒకనొక సందర్భంలో హరీశ్రావు గారు ఏమన్నారంటే విఆర్ఏకు కేసు తెలియకపోతే మార్గదర్శి కనిపిస్తుంది అని సందర్భంగా అన్నాడు. అయినా కూడా అట్లాంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇంతవరకు కూడా ఆయన కూడా ఒక మాట కూడా మాట్లాడడం లేదు. ఒకనొక సందర్భంలో కవిత మేడం గారు విఆర్ఏకు ప్రశ్న తెలుగు ఇస్తామని కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఒక ఏడీ అయింది కూడా ఆయన కూడా ఆడవాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇంత నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. ఒక కుటుంబ పాలనలో ఇలాంటి విద్యార్థులను కష్టపడడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటి పరిస్థితి ఇలాంటి మాకు అవస్థలు పడుతూ ఉంటే చిన్న 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 జీతం ఇచ్చి ఎన్నో పనులకు 24 గంటలకు పని చేయించుకుంటున్నారు. కాలికాలం జీతాలతో వెంటైతే చేయించుకుంటున్నారు. కానీ మాకు ఇంతవరకు పేస్టేలు కానీ మాకు సంబంధిత అంశాలలో కానీ ఏదైనా కూడా మాకు సహకారం చేయట్లేదు. మాకు వెంటనే పేస్టేలు ఇచ్చి మా విఆర్ఏలందరికీ 50 సంవత్సరాల వారసులు ఒక ఉద్యోగాలు ఇవ్వాలి, మరియు ప్రమోషన్లు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాను. ఇప్పటికైనా లేని పక్షంలో ఇవ్వకపోతే ఈ సమ్మె ఇంకా ఉధృతి చేసి గట్టిగా కొనసాగిస్తామని మేము మనవి చేస్తున్నాను. న్యాయమైన డిమాండ్స్ కోసం గత 11 రోజులుగా నిరవధిక సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏ సంఘ నాయకత్వంలో ఉంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు అనేక సార్లు ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్న కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కేవలం ఎన్నికల కోసం డబ్బుల కోసమే ఈ ప్రభుత్వం ఆలోచన తప్ప వేరే లేదు. ఈ ప్రభుత్వం ఈ అధికారంలో వచ్చి 9 సంవత్సరాల్లో కేవలం కుటుంబ పాలన తప్ప ఈ రోజున ప్రజలలో సంతోషం లేదు. ఇలా ఏ వర్గం సంతోషం లేని పరిస్థితుంది. ఇలా కార్మిక వర్గం కానీ ఉద్యోగ వర్గం కానీ ప్రజలు కానీ రైతులు కానీ రకరకాలుగా ఇబ్బందులు వరకుంటే పట్టించుకున్న పరిస్థితి లేదు. అనేక రకాలుగా గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అని తప్ప చేసింది ఏమి లేదు. ఇలా విఆర్ఏలు రాష్ట్ర వేలాది మంది ఇలా రోడ్ల మీద పడి ఉంటే కనీసం కన్నెత్తిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నట్టు చాలా బాధాకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం తీసుకొని వారు చెప్పిన మాటలే, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలే, శివరాత్రి నాడు చెప్పిన మాటలే, ఇలా ఆ రోజున మాటలే నమ్మకంగా నిలబెట్టాలని చెప్పిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ నిలబడిక సమ్మెను ఏ రకంగా కొనసాగితే ప్రభుత్వం పట్టించకపోతే భవిష్యత్తులో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిలబడిక సమ్మె కాకుండా రోడ్ల మీదకి వచ్చే ఆలోచన కూడా విద్యార్థుల నాయకత్వం కూడా ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు జిల్లాలో మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచిన విధంగా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కృష్ణాబాద్ డివిజన్ పక్షాన విఆర్ఏ పక్షాన పోవడం జరుగుతుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విఆర్ఏ నాయకత్వం చర్చలు చేసి న్యాయమైన డిమాండ్స్లో గొంతమ్మ కోరికలు కోరడం లేదు. న్యాయమైన డిమాండ్ కాబట్టి తప్పకుండా న్యాయమైన డిమాండ్స్ ఆలోచించాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తిస్తూ ఈ పోరాటం మరిన్ని ఒకవేళ పట్టించుకోకపోతే మరిన్ని ఉద్యమాన్ని సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.